వెంటనే ముక్తకంఠంతో రాష్ట్రంలో అందరూ కూడా ఖండించడం జరిగింది, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. కానీ లోకేష్ ఏమని ట్వీట్ చేశాడండి, లోకేష్ ఏమని ట్వీట్ చేశాడు, దీన్ని బట్టి అర్థం కావట్లేదా? దీనికి అట్లా అర్థం కావట్లేదా? బోండా సిద్ధార్థ ఎవరో, బోండా లోకేష్ ఎవరో, నారా లోకేష్ ఎవరు, బ్లేడ్ బ్యాచ్ ఎవరు, బ్లేడ్ బ్యాచ్ ఎవరు, బ్యాంబూ బ్యాచ్ ఎవరు, ఎయిర్ గన్ బ్యాచ్ ఎవరు, అల్లరి మొక్కలు ఎవరు, వీళ్ళందరినీ తోకబెట్టి లాగి లోపలేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం సిద్ధంగా ఉంది. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లోకేష్ నాలెడ్జ్ చేయడం కోసం ఇంత ప్రియాంబుల్ సిద్ధం చేశారంటారు, అంతేనా? లోకేష్ ని అరెస్ట్ చేయడం కోసం ప్రయాంబులు కాదండి, లోకేష్ ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో పాటు షేక్ బాజీ గారు, బీజేపీ బాజీ గారు మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం వాసుదేవన్ గారు, అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్, ఒకటి, అధికారం అనేది ప్రజలు ఇచ్చిన తర్వాత అధికారం న్యాయమైన లేకపోతే మిగతా అంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతన్ని కాపలాగాస్తాయి. ఇది వాస్తవమైనటువంటి విషయం, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. కానీ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా వెళ్ళిన రోజున ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయగలిగాము. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి దాడికి మీదే బాధ్యత అంటే, ఆ రోజునటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అది ఎయిర్పోర్టు మాకు సంబంధం లేదు, అది ఎన్ఐఏ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ సెంట్రల్ కంట్రోల్లో ఉంటుందని చెప్పినటువంటి మాట. ఈ రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా అనేక రకములైనటువంటి మొత్తం రక్షణ వలయాలు మొత్తం కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి. వారు ఇందాక అంటున్నారు అక్కడ కరెంటు తీశారంటున్నారు, అక్కడ ఒకచోట కరెంటు తీయలేదండి. నగరంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూట్ వెళ్తున్న మొత్తం కూడా విద్యుత్తుని సరఫరా నిలుపు చేశారండి. వాళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏం చెప్తున్నారంటే వైర్లు తగులుతాయి, వైర్లు తగిలితే ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఎత్తులో ఉంది కాబట్టి ఆ వైర్లు కట్ చేశారనేది వారు చెప్తున్నటువంటి కారణం. ప్రజలు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే ఈ కరెంటు విద్యుత్ సరఫరా ఆపేస్తేనే ఆ టీవీల ముందు కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి జనం రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో రాజకీయ అరాజకీయ సంబంధించినటువంటి విషయాలు పక్కన పెడితే నిన్న జరిగినట్టు ఒకటే ఒక క్వశ్చన్ అండి శేఖర్ రెడ్డి గారికి మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళాడు, 5 సంవత్సరాల నుంచి గంజాయి అడ్డ, బ్లేడ్ బ్యాచ్, అరాచక శక్తులు ఒక సింగనగర్లో ఉన్నాయి, ఆ సింగనగర్లో ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది, అక్కడ ఒక సిఐ ఉంటాడు, ఇక్కడ ఇంతమంది పోలీసులు, ఇది కాకుండా పెద్ద రక్షణ వలయం, ఇదన్నీ ఉండగా ముందు ఒక రాయి వచ్చి తగిలింది. ఆ తగిలినటువంటి రాయి ఎలా తగిలింది? జగన్మోహన్ రెడ్డి గారికి తలకు తగిలి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే చిన్న గాయమైంది, ఆ గాయంతో ఆయన ప్రచారంలోకి వెళ్ళాడు. మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాత్రం మొహానికి సగం మాత్రం ప్లాస్టర్ వేసేసాడు, ఆయన ప్రస్తుతానికి ఆ పనిలో ఉన్నాడు. ఇక్కడ మనం ఏమంటామంటే ఇది దాడి జరిగింది, అది నిజం తేల్చాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొని దాన్ని దర్యాప్తు చేసి ఇమ్మీడియట్ గా 24 గంటల్లో చెప్పమని చెప్పినటువంటి సందర్భంలో ఎప్పుడైనా గబుకొని తొందరపడి అవతల వాళ్ళు యువతల వాళ్ళు అతనప్పుడు శేఖర్ రెడ్డి గారు అన్నారు ఇందులో పూర్తిగా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, బాండా అమ్మగారు ఉందని, రేపు కాదు అని తేలింది అనుకోండి ఏం చేస్తాం? ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎందుకు తొందరపడితే ఏమవుతుంది అంటే వచ్చేటువంటి సమస్య ఒక గులకరాయి పెట్టి కొడితే చచ్చిపోవడానికి ఆయన ఏమైనా పావురమా పెట్ట అని మాట్లాడాడు ఆయన అంత మునుపు కొడాల నాని గారు. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న క్లియర్ గా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఒకే రాయి ఇద్దరికి తగిలిందని ఆయన చెప్పారు. ఇది అవకాశం ఉందా లేదా, ఇది జరిగిందా లేదా, ఇది రాయి కిటికీలో వంచి వచ్చిందా లేకపోతే ఉండేలు పెట్టుకొట్టారా లేకపోతే ఎయిర్ గన్ పెట్టుకొట్టారా, ఇది నిజంగా అదే జరిగిందా, వారు ఇప్పుడు కిరణ్ గారు అన్నట్టుగా దండ గీసుకుందా ఏంటనేది రావాల్సినటువంటి అవసరం ఉందండి. జరిగిన సంఘటన ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు. నాటి వైఎస్ఆర్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మీద, పివి నరసింహరావు గారి మీద, రాజీవ్ గాంధీ మీద ఇచ్చిన చెప్పుల నాటి నుంచి, చిరంజీవి గారి మీద వేసినటువంటి గుడ్లు నాటి నుంచి, అదే విధంగా మొన్నటి జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన చెప్పులు కానీ లేకపోతే రాళ్లు కానీ లేకపోతే చిప్పుళ్ళు కానీ, మొన్న మోడీ గారి రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం షాల్ ఇవ్వకుండా, కనీసం బొకే ఇవ్వకుండా, కనీసం మైకులో మాట్లాడటానికి అవకాశం లేకుండా చేసినటువంటి ప్రతి పరిస్థితి నుంచి కేవలం ప్రతిపక్షాల మీదో లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ మీదో దాడులు చేసుకోవాలనేటువంటి ఒక ప్రత్యామ్నాయ పరిస్థితిని ప్రజల్లో నెలకొల్పేటువంటి రాజకీయ స్థితులు రూపుమాపాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వాజన్ గారు. ఒక నిమిషం, ప్రధానమంత్రి సభలు మళ్ళీ ఉండబోతున్నాయి, కనీసం 2-3 హోంమంత్రి కూడా రావచ్చు, అమిత్ షా గారు కూడా రావచ్చు, మరి వాళ్ళ భద్రత గురించి మీరేం ఆలోచన చేస్తున్నారు?
జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే ఒక పార్లమెంటు సభ్యుడిని వెంటాడి వెంటాడి తీసుకెళ్లి కాళ్ళు బగిలేలా కొట్టినటువంటి సందర్భం ప్రజలు అనుకుంటున్నారండి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఆయన కేవలం అమరావతి రాజధానిలో పసుపు నీళ్లు చల్లేందుకే అమరావతిని శ్మశానం చేసినటువంటి ముఖ్యమంత్రి, ఇవాళ సింగ్ నగర్ లో రాయి వచ్చి తగిలింది కాబట్టి రేపు సింగ్ నగర్ ఏమైంది అనేది చూడాలి మనం. అక్కడ బ్లేడ్ బ్యాచి, గంజాయి బ్యాచి, మొత్తం ప్రజలు అక్కడ మొత్తం మాడి మశానం అయిపోయేటువంటి పరిస్థితి జరిగింది. అక్కడ పెట్టుకుంది ఎవరితో అనుకుంటారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో. రాయేసే దమ్మేసినటువంటి ఏ చెయ్యి అయినా సరే, ఆ ప్రాంతంలో ప్రజలు ఎవడైనా సరే, అక్కడ ఉండడానికి ఏ రకమైన పరిస్థితి జరిగింది అంటే మీకు త్రిపులారి గారి యొక్క ఉదాహరణ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎవరైనా సరే ఎవరి జోలికి వెళ్ళాలో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అలా రాళ్ళు రప్పలు ఇసిరాలనుకోండి, తర్వాత జరిగే పరిణామాలు ఎటువంటి అంటే, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పారే లోకేష్ చేశాడు, బోండమ్మ చేశాడు అన్నట్టుగా, అక్కడ ప్రజలు కూడా అదే పరిస్థితికి భయపడాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇక్కడ నేనేమంటానంటే, రాష్ట్రంలోకి ప్రధానమంత్రి గారు వస్తే ఇదే పరిస్థితి కనుక జరిగితే దాని బాధ్యతగా మీకు ఉదాహరణ చెప్తున్నానండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దీనికి బాధ్యుడు అని చెప్పని ఫిర్యాదు చేస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ని తీసేస్తే మళ్ళీ ప్రభుత్వం ఉంది కాబట్టి అదే ఐపీఎస్ ఆఫీసర్ని మళ్ళీ పోస్టింగ్ వేయించుకున్నారు. ఇంత దమ్మున్నోళ్ళు, ఇంత సీఎస్ వాళ్ళ సొంత సామాజిక వర్గం వాడు, డీజీపీ వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు, సాక్షాత్తు ఆళ్ల కమిషనరు, ఆళ్ల పోలీసులు, వీళ్ళందరూ ఉండగా రాయో రప్పో గన్నో తుపాకో ఉండేలో బొండేలో తగిలిందని అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలండి? అధికారంలో ఉన్నోడికి తగిలితే ఇప్పుడు దొంగలు ఎవరండి? ఇక్కడ నిందితులు ఎవరు? రాయేసినోడు నిందితుడా?